కొన్ని బ్యాడ్ కామెంట్స్కి అయితే రిప్లై ఇద్దాం ఈ వీడియోలో. సో మెయిన్గా ఫస్ట్ కామెంట్ అయితే చదువుతాం. ఏమొచ్చిందంటే, సబ్స్క్రైబర్స్ కోసం రోజు బాగలేదని తంబ్లైన్స్ పెడుతున్నారా. సో దానికి నా రిప్లై, నా ప్రాబ్లం ఏదో నేను చెప్పుకుంటుంటే సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎలా పెడతాను. సో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే నాకు ఇప్పుడు బాగలేదని చెప్పుకున్నా, బాగుందని చెప్పుకున్నా, ఏదైనా ఏం జరుగుతుందో అదే చెప్పగలం. కానీ ఇప్పుడు నిజంగా బాగుండి బాగలేదని చెప్తే మాకేమవుతుంది, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తదాసు దేవతలు అంటూ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఏనంటే ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మాకు బాగలేదు కాబట్టి బాగలేదని చెప్తున్నాం. ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళాను నేను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి మెడిసిన్ తీసుకున్నాను. ఆ వీడియో కూడా నేను పెట్టాను 1 మంత్ బ్యాక్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ వీక్లో ఎండోస్కోపీ చేసుకోవడానికి వెళ్తున్నాను. నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో నేను సతమత పడుతుంటే ఈ కామెంట్స్తో ఇంకా బాధపడుతున్నారు. అసూకు కూడా కడుపు నొప్పి కూడా ఒట్టిదే అంటున్నారు చాలామంది. ఇంకా నేను చెప్పలేను. సో పాత వీడియోస్లో ఆల్రెడీ మేము చాలా వీడియోస్ పెట్టాము, తనకి బాగలేకపోవడము, అవన్నీ హాస్పిటల్ వీడియోస్ ఇవన్నీ పెట్టామన్నమాట. అయినా సరే మీకు నమ్మకం లేదంటే నేనేం చేయలేను. కొందరికి, అందరికీ అనట్లేదు, ఒకరిద్దరు అలా పెడుతున్నారు అన్నమాట. జస్ట్ వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం మేము అబద్ధాలు ఆడుతున్నాం అనేది అంటున్నారు. సో వ్యూస్ కోసం ఎప్పుడు మేము వీడియోస్ చేయము. అండ్ మాకు 1000 మంది చూసినా చాలు మా వీడియో. నిజంగా చెప్తున్నా 1000 మంది చూసినా చాలు. ఎందుకు ఆ మాట అన్నానంటే, మనల్ని ఇష్టపడి 1000 మంది ఉన్నారంటే చాలు కదా, ఇంకేం కావాలి అంతకన్నా హ్యాపీనెస్. సో అదనమాట. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, కామెంట్స్కి అయితే రిప్లై ఇద్దాం. సో మొన్న ఒకరు అన్నారనమాట, మీకు తిండి లేదు కానీ బాగా ఓవరాక్షన్ మాత్రం ఎక్కువ ఉందని అయితే అన్నారు. సో అది కూడా అసలు ఎందుకు అలా అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేమంత ఓవర్ అయితే ఏం చేయట్లేదు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎంతో ఓవర్ చేస్తుంటే వాళ్ళ వీడియోలు కంటెంట్ లేకపోయినా చూస్తున్నారు. మేము ఏం చేసినా ఓవర్ అంటున్నారు, అనాలని అంటున్నారా, లేకపోతే ఒకరు పైకి వెళ్తుంటే నచ్చట్లేదు తెలియట్లేదు. ఒకరు ఏమన్నారంటే, మీ వీడియోస్లో అసలు కంటెంటే ఉండదు, ఏమి మేమేం చూసి ఏం లైక్ కొట్టాలంటున్నారు. అదే చెప్తున్నాను, కంటెంట్ అంటే నేను నా లైఫ్లో జరిగేది మాత్రమే పెడుతున్నాను, కంటెంట్ పెట్టట్లేదు అని. సో నేను నా లైఫ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్, నా లైఫ్ అంటే ఎవరికి ఇష్టమో, అండ్ అసు అండ్ నా లైఫ్ ఎవరికి ఇష్టమో వాళ్ళే చూస్తున్నారు. లైఫ్లో రోజు మనం మంచిగా ఉండాలని అంటే మన అంబానీయో లేకపోతే ఏదో అయి ఉండాలి, లేదా మనకి యూట్యూబ్ నుండైనా లక్షలు వస్తూ ఉండాలి. అప్పుడు రోజుకు కొత్త విషయం మీకు చూపించగలము. బట్ మాకు వచ్చేదేమి ఉండదు. ఇంకొకరు పెట్టారనమాట, ఇంట్లో ఉండండి, అమ్మా నాన్నలకి హెల్ప్ చేయండి. అమ్మా నాన్నలని, నా అమ్మని అసలు కనిపించిన తర్వాత మీ అమ్మని మీరు దూరం చేసుకుంటున్నారు, మీ అమ్మని చూసుకోవట్లేదు అనేదే కామెంట్ పెట్టారు. అండ్ నేను దానికి కూడా రిప్లై ఇస్తాను. మా అమ్మ నాన్నలని ఎప్పటికైనా చూసుకుంది నేనే, ఎవడో మా ఫ్యామిలీలో ఎవరు చూసుకోరు. వాళ్ళకి డబ్బు పిచ్చి తప్ప ఇంకేం లేదనమాట. సో ఈ మాట ఎందుకు అన్నానంటే, తగలాల్సిన వాళ్ళు తగులుతుంది అన్నానండి. సో అండ్ ఇంకొకటి ఎప్పటికైనా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసుకుంది నేనే, చూసుకోవాల్సింది నేనే. ఒకవేళ నాకు ఏ జాబు లేకపోయినా మూటలు మోసుకునైనా నేను మా అమ్మ నాన్నని చూసుకుంటాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు అంటే ఎవరైతే నెగిటివ్గా పెడుతున్నారో వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. మీ అమ్మ నాన్నలని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో చూడండి. నేను ఈ సిచ్యువేషన్లో అమ్మ నాన్నలు బాగానే ఉన్నారు, వాళ్ళు అమౌంట్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు, పని చేసుకోలేని స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము, ఓకే, అంతా బాగానే నడుస్తుంది. మా మధ్య ఏం లేదు, మా మధ్య తగువలు కానీ తంటాలు కానీ ఏం లేదు. వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, మాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, కొంచెం దూరంగా ఉంటే. ఒక టైంలో మేమైతే బయలుదేరాల్సి వస్తుంది అన్నమాట, అప్పుడైతే నేను మీకు అప్డేట్ ఇస్తాను త్వరలోనే. ఇంకా అనుకుంటున్నాం కలిసి ఉందామని. అండ్ అమ్మా నాన్నలని ఎప్పటికైనా చూసుకోవాల్సింది నేనే, నాకు ఆ విషయం తెలుసు. దాని గురించి నేను కింద మీద పడి ఏదో ఒకటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాంపిటేటివ్ పరంగా ఏదో ఒక జాబ్ వచ్చినా హ్యాపీ, లేదంటే ఒక షాప్ పెట్టి మంచి డెవలప్మెంట్ తెచ్చుకున్నా హ్యాపీ, లేదా ఊర్లో ఉండి ఒక 10,000 సంపాదించుకున్నా హ్యాపీ, ఊర్లో ఉండి నేను యూట్యూబ్ వీడియోలు చేసుకున్నా నాకు హ్యాపీ. ఎందుకంటే సొంత ఇల్లు ఉంది, ఊర్లో ఒక 5,000 వచ్చినా అమ్మా నాన్నల్ని తిండి పెట్టే అంత డబ్బులు అయితే వస్తాయి యూట్యూబ్లో, అది చాలు అన్నమాట. సో అది అమ్మ నాన్నలు ఎప్పుడు నా మీద ఎప్పుడు ఆధారపడలేదు, నువ్వు బాగుంటారా సరిపోద్దని అంటారు. నిజంగా ఏ అమ్మా నాన్నలు అలాగే కోరుకుంటారు,
దయచేసి అమ్మ నాన్నల మీద అయితే కామెంట్ పెట్టుకోండి, నా మీద నేనే పెట్టుకోండి, నన్నేనండి. మా వైఫ్ని కూడా ఏం అనొద్దు, తనది కూడా సెన్సిటివ్ హార్ట్ అనమాట. సో చాలా బాధపడిపోద్ది, నేను జస్ట్ లైట్ తీసుకుంటాను. ఏదో జస్ట్ ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది అనుకో, ఒక 10-15 నెగిటివ్ కామెంట్లు వస్తే జస్ట్ వీడియో రూపంలో పెడతాను తప్ప పెద్దగా నేను పట్టించుకున్నాను. మీరు అడగచ్చు, ఏంది బ్రో నెగిటివ్ కామెంట్స్ కూడా వీడియోస్ చేస్తున్నావు అంటే, మీకు తెలియాలి. ఎందుకంటే ఒక యూట్యూబర్ ఎదుగుతుంటే వాటికి వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళాలా లేదా అనేటట్లు ఉంటుంది అనమాట. ఒకరు ఇంట్లో వాళ్ళు తిడతారు అండ్ మనల్ని తిడతారు, మన వైఫ్ని తిడతారు. సో దారుణంగా ఉంటుంది అనమాట. హెల్త్ విషయాల్లో ఏది కూడా మేము అబద్ధం చెప్పము, ఎందుకంటే అది మాకు నచ్చదు. ఏ విషయమైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, మా లైఫ్లో ఏం జరుగుతుందో అదే చూపిస్తున్నాం. అండ్ మెయిన్లీ వచ్చే టాపిక్ అయితే మాత్రం ఒకటే, ఒక్క వీడియో పెట్టామంటే దాని కింద ఒక్క కామెంటే ఏముంటుందంటే, బ్రో వీడియోస్ బోరింగ్గా ఉన్నాయి, అసలు కంటెంటే లేదు, కంటెంటే లేదు. కంటెంట్ కాదు ఇక్కడ సమస్య, రోజు జరిగేది నేను పెడుతున్నాను, న్యాచురల్గా పెడుతున్నాను. అంటే ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారంటే వీళ్ళందరికీ వీడియోస్ నచ్చట్లేదు అలా చెప్పండి. మొన్న పెట్టిన వీడియో 13,000, ఆ ముందు రోజు పెట్టిన 12,000, 10,000 మంది ఒక్కొక్క వీడియో చూస్తున్నారు, కొన్ని వీడియోస్ 5,000 వస్తున్నాయి. వీళ్ళందరికీ కంటెంట్ నచ్చకుండా చూస్తున్నారా ఒకసారి మీరు అర్థం చేసుకుని, ఓపెన్ చేసి చూస్తున్నారు, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ కొడుతున్నారు అదనమాట. కనీసం వాళ్ళకి ఒక ఏదో విధంగా కొంత ఎంత కొంత నచ్చుతుంది మా లైఫ్ స్టైల్ అనే కదా ఓపెన్ చేస్తున్నారు. సో మా ముఖాలు చూసి ఓపెన్ చేస్తున్నారంటే మేము ఎంత కొంత నచ్చాం కాబట్టి ఓపెన్ చేస్తున్నారనమాట. కంటెంట్ విషయమైన నా దగ్గర అనొద్దు దయచేసి, ఎందుకంటే మా లైఫ్లో ఈరోజు ఏం జరిగింది అదే పెట్టగలం కానీ మేము ఎక్కడికో వెళ్ళి తెచ్చి పెట్టలేమన్నమాట. సో అది అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అదే కాకుండా బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. బాడీ షేమింగ్ అంటే ఇంకేం లేదు, మన బాడీలో ఏదైనా పార్ట్ గురించి షేమింగ్ చేస్తే దాన్ని బాడీ షేమింగ్ అంటారా నేను అనుకుంటున్నాను అలా. సో నేను మాట్లాడుతుంటే మూతు వంకరోడు ఇవేదో అంటున్నారు. యాక్చువల్లీ నా వే ఆఫ్ స్టైల్ ఇదనమాట, ఇలానే మాట్లాడుతాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఇలా అలవాటు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. అండ్ ఇంకొకటి, మన వాయిస్కి అయితే ఇంచుమించుగా చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. ఒక దగ్గర 100 మంది అయితే ఇంచుమించుగా పెట్టుంటారు ఇప్పటికీ, బ్రో మీ వాయిస్ చాలా బాగుంటుంది బ్రో బ్రో అని సరే. అంటే ఒక్కరిలో ఒకటి నచ్చుతుంది, ఒకరిలో ఒకటి నచ్చుతుంది. అసూలో అందరికీ వాయిస్ నచ్చకపోవచ్చు, కానీ అసు మాట్లాడే విధానం అని తను చేసే చాట్స్లో చిన్న చిన్న అవన్నీ అయితే కొందరు నచ్చుతాయి, కొన్ని క్యూట్గా ఉంటాయి అన్నమాట, కొన్ని నచ్చకపోవచ్చు. బట్ మేము అది మేము మార్చుకోలేము. అంటే చిన్నప్పటి నుండి వచ్చిన స్లాంగ్ అవ్వచ్చు, చిన్నప్పటి నుండి వచ్చే మాటలు అవ్వచ్చు, కొన్ని మన ప్రాంతాన్ని బట్టి మనకి పుట్టి నుండి వచ్చేస్తాయి అన్నమాట. అది మనకి అలవాటు అయిపోయిన తర్వాత మనం ఇంకా మాట్లాడలేము, మనం అలా మాత్రమే మాట్లాడగలము, ఇంకోలా అయితే మాట్లాడలేము. అండ్ ఇంకొకటి, శ్రీకాకుళం స్లాంగ్ నాకు వచ్చు అంటే ఎక్కువగా రాదు, అప్పుడప్పుడు వస్తుంటుంది మాటల మధ్యలో, వచ్చి చేసే అన్నట్టు వస్తాయి, చిన్న చిన్న వర్డ్స్ వస్తాయి అన్నమాట. అసూకి అయితే ఎక్కువగా వస్తుంటాయి, అంటే నాకు ఒక 1%, 2% వస్తే అసలు నాకు ఈ వే ఆఫ్ స్టైల్ ఎక్కడ వచ్చిందంటే విజయనగరంలో వచ్చిందనమాట. విజయనగరం నేను 1 ఇయర్ చదివినప్పుడు ఆ స్టైల్గా మాట్లాడడం ఇవన్నీ కొంచెం అలవాటు అయిపోయాయి అన్నమాట. కాకపోతే కొంచెం అలా వస్తుంటుంది, మరీ అంత స్టైల్ ఏం కాదులేండి. కాకపోతే శ్రీకాకుళం యాస పక్కాగా అయితే అసుకి మధ్య మధ్యలో వస్తుంటుంది శ్రీకాకుళం యాస, ఎందుకంటే వాళ్ళది పక్కా పల్లెటూరు అనమాట, మాది మరీ అంత పల్లెటూరు కాదు, ఒక నార్మల్. అలా అని కాదు, మా ఊర్లో ఇంకా కొందరు అయితే ఉంటారన్నమాట, వాళ్ళు ఇంకా మన స్లాంగ్ అయితే వస్తుంది కొందరికి. స్లాంగ్ సమస్య కాదబ్బా, ప్రాంతాన్ని బట్టి ఆ స్లాంగ్ వస్తుంది. సో కొన్ని ప్రాంతాల్లో మనం ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్లో ఒక 10-5 సంవత్సరాలు ఉంటే హైదరాబాద్ స్లాంగ్ నాకు వచ్చేస్తుంది. స్లాంగ్ ఇక్కడ సమస్య కాదు, కొందరికి అది కూడా ప్రాబ్లం అయిపోతుంది. మీరు డిగ్రీ చదువు ఉండి ఎలా మాట్లాడతారేటి అలా మాట్లాడతారేటి అని కొందరు అంటున్నారు. బట్ పుట్టుకతో వచ్చేది ఎప్పుడు పోదు, అది నరాల్లో ఉంటుంది. అది ఒక్కొక్కసారి మన ప్రాంతంకి వెళ్ళినా లేదంటే నార్మల్గా మాట్లాడినా మధ్య మధ్యలో తగులుతుంటాయి అన్నమాట. ఆయనకి ఎప్పుడు మేము ఫీల్ అవ్వము, ఎందుకంటే మా ప్రాంతాన్ని మేము గౌరవించడం మాకు అది చిన్నప్పటి నుండి వచ్చింది కాబట్టి మేము దానికి ఫీల్ అవ్వము. అండ్ ఎవడి వే స్టైల్ వాడిది ఉంటుంది, ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో ఆడి నచ్చినట్టు ఆడి ఉంటాడు. కానీ మనం ఎవడో ఏదో పెట్టాడు కదా ఆడలా మనం మారలేం కదా. ఇదే కాదబ్బా, చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అన్నిటి గురించి మాట్లాడతాను. ఏదో ఒక రోజు అయితే కంప్లీట్గా అసు నేను కలిపి నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడతాము. బట్ దారుణంగా తిడుతున్నారు కూడా కొందరు, అసలు వాళ్ళకి నేను ఏ అవుతానో నాకు తెలీదు, కానీ కొందరు అయితే దారుణంగా తిడుతున్నారు అనమాట. చాలా బాధపడుతున్నాము ఆ విషయంలో, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా చూడరు, ఎప్పుడో వస్తారు,
వీడియో ఓపెన్ చేయరు, మామూలుగా కామెంట్ పెట్టేస్తారు. అంటే ఎవరి కొడుకు ఏదో ఒకటి అనాలి, మనం కొంచెం పాపులర్ అవ్వాలి, లేదా వాళ్ళు మన గురించి వీడియోలో చెప్తారు. అందుకే సార్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే జస్ట్ నేను వీడియో రూపంలో చెప్తాను తప్ప వాళ్ళు కామెంట్స్ కానీ ఏం కానీ డిస్ప్లే చేయను. వాళ్ళకేంటంటే అదొక సరదా అయిపోతుంది. సో నేను ఇంకేం చెప్పలేను అబ్బా. సో నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. కొంచెం మాకు కూడా సెన్సిటివ్ మనసులు కాబట్టి కొంచెం హట్ అవుతాయి. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంకొకరు ఏం పెట్టారంటే డబ్బులు లేవు కానీ నాన్ వెజ్లు తింటారు, ఇవి తింటారు అవి తింటారు. నాన్ వెజ్ ఏముంది బ్రదర్? 100 రూపాయలు ఇస్తే మనకి ఫిష్ దొరుకుతుంది, 100 రూపాయలు ఇస్తే చికెన్ వస్తుంది. అవి పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ నాన్ వెజ్ అంటున్నారు కదా, సో ఎవరైనా తింటారు. వారానికి ఒక 2 సార్లు ఒకసారి అయితే మినిమం అయినా తింటారు అన్నమాట. మాకేంటంటే అసలు చాలా ఇబ్బందిగా ఉంది నిజంగా చెప్పాలంటే, ఒక డబ్బులు దాచుకోవడానికి. అని ఇప్పటిదాకా నా పేరు మీద కానీ అసలు పేరు మీద కానీ ఒక ఆర్డి కానీ ఒక ఎల్ఐసి కానీ ఒక ఏది కానీ లేదనమాట. ఏదో వస్తుంది ఆ టైంకి, ఇంటద్ది గడిచిపోతుంది, పేరెంట్స్ ఎంతో కొంత హెల్ప్ చేస్తున్న, అలా అయిపోతుంది తప్ప ఇంకేం లేదనమాట. అండ్ ఇంకొకటి మొన్న పెట్టాను ఏదో వీడియో పెడితే, దాని కింద కూడా పెట్టారు. ఏం పెట్టారంటే పిల్లం మీద ఆధారపడి ఉంటున్నావు అనేది ఎట్లయితే పెట్టారనమాట. కొందరు ఇండైరెక్ట్గా అంటున్నారు, కొందరు డైరెక్ట్గా అంటున్నారు, కొందరు మంచిగా చెప్పినట్టు అంటున్నారు. పిల్లం మీద ఆధారపడడం అంటే నేనైతే ఆధారపడలేదు ఫ్రెండ్స్. సో మీరు అనుకుంటున్నారు, మా ఫ్యామిలీ కూడా చాలామంది అనుకుంటున్నారు, అని కొందరు కూడా అనుకుంటున్నారు వాళ్ళు తన వైఫ్ దగ్గర వచ్చే డబ్బులతోనే ఈ బతికేస్తున్నాడు అని అయితే అనుకుంటున్నారు. బట్ నేను ఒకటే చెప్పగలను, అసలు వచ్చే 5000 రూపాయలు అండ్ 6000 అయ్యింది ఈ మంత్ నుండి, 5000 రూపాయలతోనైతే ఇల్లంతా గడదు. అదైతే నేను పక్కా చెప్పగలను, 5000 రూపాయలతోనే గడిచిపోద్దని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుకుంటున్నారనమాట. నేనేదో ఖాళీగా ఉంటున్నాను అనేటట్టు అనుకుంటున్నారు. నేను ఒక బ్యానరు తమ్ములని ఈ రోజు నాకు వస్తూ ఉంటాయి, ఒక 300 రూపీస్ అని వస్తూ ఉంటాయి. మంత్లీ ఒక 10,000 రూపీస్ అని నేను ఎర్న్ చేసుకుంటాను. ఆ ఎర్న్ చేసిన డబ్బులు ఇంటికి ఖర్చు అవుతున్నాయి. సో ఒక్కొక్కసారి అసూకు కూడా నేను కట్టొద్దని చెప్తాను రూమ్ రెంట్, అది నీ దగ్గర ఉంచు ఏదైనా అవసరానికి మనకి పనికి వస్తానంటాను. సో అవన్నీ మొన్న అయితే 18,000 రూపాయలు, అసూకి అయితే 12,000 అప్పు తెచ్చి మేమైతే చేయడం జరిగింది హాస్పిటల్కి కూడా వెళ్ళాం. అది ఇక్కడ మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం లేదు. ఎవరైతే మన రిలేటివ్స్ ఉంటారో, లేదా మా ఫ్రెండ్స్ ఉంటారో, లేదంటే యూట్యూబ్లో ఉంటారు, వీళ్ళైతే వీడు ఖాళీగా ఉన్నాడు, ఇది పిల్లల మీద బతికేస్తున్నాడు అనేటట్టు మాట్లాడుకుంటున్నారనమాట. అది మానుకుంటే బెటర్. నేనైతే ఖాళీగా లేనని మరీ చెప్తున్నాను, అనుకుంటున్నారు అంతే. యూట్యూబ్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే దానికి ఎంతో కొంత వ్యూస్ వస్తే మినిమం ఒక 200 రూపీస్ అయినా రోజుకి వస్తుంది. సో అది మాత్రం పక్క. అండ్ డైరెక్ట్గా మీకు చెప్తున్నాను కాబట్టి. అండ్ ఇంకొకటి, నేను ఒక తమ్లైన్ కానీ బ్యానర్ కానీ ఇవి చేస్తే నాకు 100 రూపీస్ వస్తుంది, బ్యానర్ చేస్తే 150 రూపీస్ వస్తుంది. సో గంట వర్క్, గంటలో ఒక 150 రూపీస్ నేను అర్న్ చేసుకున్నాను, లేదా మినిమం 300 రూపీస్ రోజుకి వస్తుంది. ఎలా అయినా మంత్కి ఒక 9,000 రూపీస్ అయితే అర్న్ చేస్తున్నాను ప్రజెంట్. అండ్ ఇంకొకటి, ఈ సమస్యలన్నీ అందరూ అంటున్నారు ఇంట్లోనే ఉంటున్నావు అనేది అంటున్నారనే కదా, అలానే కాదు, షాప్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది జనాలకి, మనమేంటో మనకు తెలిస్తే సరిపోదు ఫ్రెండ్స్. సో అందరికీ చెప్పక్కర్లేదు, అందరికీ చేయక్కర్లేదు అనమాట. సో కాకపోతే బాధ అనిపిస్తుంది. అంటే రిలేషన్స్లో కూడా ఈడు ఖాళీగా ఉన్నట్లే అంతే తెలుస్తారనమాట. సో నేనైతే ఖాళీగా లేను, ఇంకా చెప్పలేను, ఇంకా చెప్పను కూడా, నాకు అవసరం లేదు కూడా. సో నేను నా ఫ్యామిలీ అంటే ఎవరంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను, మా అమ్మ, మా నాన్న, అసు, అంతే. ఇంకెవరు లేరు నా ఫ్యామిలీ అంటూ ఫిక్స్ అయిపోయాను నేను. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు అనొచ్చు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉంటారు కదా అని. ఎవరు లేడు నా ఫ్యామిలీలో, 4 ఉన్నారు, మా అమ్మ, నేను, అసు అండ్ అసోల్ ఫ్యామిలీ. అసోల్ ఫ్యామిలీ అసూకి ఇంపార్టెంట్ లేండి, అంటే లైఫ్ లాంగ్ ఉండేది మేము 4 కదా. సో అంతే కదా. ఇప్పుడు మనం ఫ్యామిలీ అంటే ఎవరు అవుతారు, అమ్మ, నాన్న, ఎవరు ఇంటికి వచ్చి కోళ్ళు, కొడుకు, అలా అవుతారు కదా, అంతే. ఫ్యామిలీ ఉంటారు. అసూకి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, అసూ ఫ్యామిలీ వేర్లేండి. అసూకి అసు ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, నాకు నా ఫ్యామిలీలో చెప్తున్నాను నిజంగా ఇదన్నమాట. ఎందుకు ఇంత డిసిషన్కి వచ్చానంటే తగిలే గట్టికి తగిలేయి, ఎవడేంటో కూడా అర్థమైంది అనమాట. ఈ మాట అన్నానికి రీజన్ అదే, ఎవడేంటో కూడా అర్థమైంది, వదిలేసాం. ఇంకా మనం ఎవడికి ఫోన్ చేయం, మనకి ఎవడు ఫోన్ చేయడు, మనం ఎలాగున్నాం అడగడు, మనం ఎవడు ఎలాగున్నాడు అడగము, ఇంకంతే బంద్ అనమాట. సో అది మ్యాటర్.
బాగా హట్ట అయ్యింది మీద చెప్పేస్తాడు, ఏదైనా మీతో చెప్పుకునే చెప్పుకుంటే బాగా తీరుతుందని చెప్పుకుంటాను తప్ప మిమ్మల్ని అందామని కాదు. నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళకి ఒకటే, అబ్బా నేను మీకేం కాను అండ్ మీరు నాకు చుట్టాలైతే కారు కాబట్టి చుట్టాలైనా సరే నాకు ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నాకు మంచోళ్ళు చుట్టాలు కంటే. అంత దారుణంగా ఉన్నాను ఇప్పుడు పొజిషను. అంటే చాలామంది చుట్టాలంటే ఇష్టం ఉంటుంది, బట్ నేను నా క్యారెక్టర్ నా మైండ్లో వచ్చిన నాకు తగిలిన దెబ్బలకి నేను అంటున్న మాటలు అన్నమాట. సో అది, సో నెగిటివ్ కామెంట్స్ పెట్టండి, కాకపోతే ఏంటంటే తప్పలేదు ఇంట్లో వాళ్ళు అనకుండా ఏం చెప్పాలో పాయింట్ ఏం చెప్పాలి. ఒకళ్ళు ఇల్లు నీటి లేదా అంటే ఇల్లు ఈటి గురించి అనట్లేదు, డైరెక్ట్గా తిడుతున్నారు అన్నమాట. అరే నీకు మూతం కర్రా ఇదిరా, నీకు ఇదిరా, ఇంట్లో వాళ్ళు వదిలేసావు, ఆ పిల్లల మీద ఆధారపడతా, ఇలాంటి మాటలు బాగా అనిపిస్తాయి అన్నమాట. సో అది అదనమాట చెప్పాలనిపించింది చెప్పాను. మీతో బాధలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి బాధలు షేర్ చేసుకుంటున్నాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇటువంటి వీడియోస్ పెడతాను బట్ ఎందుకంటే నా బాధ కొంచెం తీరుతుందని. సో అంతే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.